1000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు ఇచ్చారమ్మా, 1000 రూపాయలు ఇచ్చారు తీసుకున్నామా. మా జగన్ అన్న 1000 రూపాయలు ఇచ్చినాడమ్మా. జగన్ అన్న 1000 రూపాయలు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు ఇయ్యా, ఎందుకంటే కరోనా వైరస్ వల్ల పనులు లేవు కాబట్టి ఇంటికి కార్డు 1000 రూపాయలు ఇస్తున్నాడు. ఏమన్నా ఓకే సంతోషం కదా. మా జగన్ అన్న 1000 రూపాయలు ఇచ్చాడమ్మా, అమ్మ కార్డు 1000 రూపాయలు ఇస్తున్నారు. మా జగన్ అన్న 1000 రూపాయలు ఇచ్చాడమ్మా, కార్డు 1000 రూపాయలు ఇస్తున్నారు. ఎందుకంటే మీరు ఇప్పుడు పనులు కూడా లేదు కాబట్టి వీటికి ఒక కార్డు 1000 రూపాయలు ఇస్తున్నాడమ్మా. ఇదమ్మా జగన్ అన్న 1000 రూపాయలు ఇస్తున్నామా, కార్డుకు 1000 రూపాయలు ఇస్తున్నాడమ్మా. ఎందుకంటే కరోనా వల్ల వైరస్ వల్ల పనులు పోలేదు కాబట్టి 1000 రూపాయలు ఇస్తున్నాడు కార్డు. ఇదమ్మా ఏమో పెద్దనా బాగున్నారా? ఇదో జగన్ అన్న 1000 రూపాయలు ఇస్తున్నాడు కార్డుకు, పనులు లేవు కాబట్టి దేవుని వల్ల జగన్ అన్న ఇస్తున్నాడు మీ కార్డు 1000 రూపాయలు. సంతోషమేనా? ఓకే కానీ జగన్ అన్న 1000 రూపాయలు ఇవ్వటం నాకు 1000 రూపాయలు ఇచ్చాడు, పింఛన్లు కానీ ఇస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఇప్పుడు ముందే పరిస్థితులు కానీ ఇస్తున్నాడమ్మా. 1000 రూపాయలు ఏంటా, చాలా సంతోషం కదా అమ్మా. జగన్ గారు ఇచ్చే డబ్బులు ఉచితంగా బియ్యం ఇచ్చారు మన కరోనా వైరస్ గురించి. జగన్ గారు మన కోసం ఎన్నో బాధ్యతలు తీసుకుంటున్నారు. ఈ 1000 రూపాయలు జగన్ గారు ఇచ్చే డబ్బులు. రేపు మనం ఎలక్షన్ లో కూడా మనం ఫ్యాన్ తీయాలంటే ఒకటి ఎంపీటీసీ ఒక జడ్పీటీసీ రెండు ఫ్యాన్లు వేసి మన పార్టీ నాయకులు మనం గెలిపించుకోవాలి. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మన ఫ్యాన్ గురించి ఎవరు ఏం చెప్పినా ఆలకించకుండా మన ఫ్యాన్ రెండు ఫ్యాన్లు మంచిదే చేస్తున్నా. మీకు మంచిది కాదు, మంచిది మీ ఇంట్లో డబ్బులు ఇవ్వండి, మంచి చెప్పండి అండి. మంచి గవర్నమెంట్ 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 మీకు సంబంధం, గవర్నమెంట్ మీకు సంబంధం, గవర్నమెంట్ రాష్ట్రమే కదా, రాష్ట్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ కాదు ఇస్తున్నా, సెంట్రల్ గవర్నమెంట్ 1000 రూపాయలు ఇదే. నేను మాట్లాడే సందర్భం కూడా కాదు, 1000 రూపాయలు ఇచ్చి మీరు వైఎస్ఆర్ కొట్లేమంటారా? తెలిసిందో చేసుకోండి, మీరు చెప్తున్నాడు మాట్లాడుకోండి, మీరు వచ్చారు కాబట్టి అభ్యర్థి అయినా మన బీఫారం లేదనేది బీఫారం ఆల్రెడీ ఉన్నది ఏమంది అభ్యర్థి ఓకే అనుకుంటున్నారు. అభ్యర్థి లేదని ఏమంటుందా మీ దగ్గర మీరు ఇచ్చేది కూడా కాదు, ఇచ్చి వైఎస్ఆర్ కూడా ఏమంటారు మీరు? పేపర్ లో ఇచ్చినారు కదా, మద్దతు కాదు అది. ఇవ్వండి మీరు ఎందుకు ఇస్తారు, ఇవ్వండి మేము అన్ని తీసుకున్నాం. ఇప్పుడు కమిషనర్ తప్పచ్చు, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మీరు వాడు వాడికి నిలబడిన ఇమ్మని చెప్పలేదండి. అన్ని వార్డులో ఇస్తా.
అడుగుతున్నామని రాజ్యాన్ని. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.